తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం రెండు చోట్ల నించుంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేశావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధహ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఇంతింతై ఒటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th class విద్యార్థిలాగా, 10th class చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా, ఒక్క సీటుకే, ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరు మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి, జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50 లు 100 లు 1000 కోట్లు డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం, ఇటుక ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం, తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి, అది దాటి మనలాంటి మామూలు వస్తే, మన వ్యూహాలు వేస్తే, మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు.